భవిష్యత్తులో కుల రాజకీయం ఎలా చేయాలి అనే అంశం మీద మహానాడులో జరిగిన చర్చ లీక్ అయింది. దీంతో కాస్త ఆత్మరక్షణలో పడింది తెలుగుదేశం అని చెప్పాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు అలాగే మైనారిటీలందరూ కూడా దూరం అయిపోతున్నారు. మనకి వాళ్ళని దగ్గర చేసుకోవడానికి ఏదైనా వ్యూహం రచించాలి, దీని మీద ఒక తీర్మానం చేయాలి అని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితిని అయితే చెప్పారు ఆయన. ఇప్పటికే నిజానికి ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు క్రిస్టియన్లు ముస్లింలు ఇలా అందరూ చాలా వరకు దూరం అయిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఏం చేయాలి అనే దాని మీద చర్చిస్తూ వీళ్ళందరినీ దగ్గర చేసుకునేందుకు ఏదైనా తీర్మానం చేయాలని ఆయన చర్చలో ఆయన ప్రస్తావించారు. వెంటనే యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని ఇప్పుడు మనం వీళ్ళ గురించి ఏదైనా తీర్మానం చేస్తే ఇప్పటి వరకు వాళ్ళకు మనం ఏమీ చెయ్యలేదని అర్థం వస్తుంది, కాబట్టి ఇది వద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే వెంటనే చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని మనం ఇటు అధికారంలో లేం కాబట్టి ఇలాంటి తీర్మానాలు చేయడం వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు, ఏదైనా కార్యాచరణలోకి దిగుదామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనటం. వెంటనే వర్లరామయ్య జోక్యం చేసుకుని సార్ ఇదంతా కూడా లైవ్లోకి వెళ్ళిపోతుంది, అందరూ చూసేస్తున్నారు దీన్ని అని చెప్పేసి ఆయన చెప్పంగానే నాలుగు ఖర్చుకొని వెంటనే వేరే ప్రసంగంలోకి వెళ్ళిపోవటం అనేది జరిగింది. సో ఇది జరిగింది. ఇది చూసిన తర్వాత చాలామంది కుల రాజకీయాలు ఎలా చేస్తున్నారు ఏంటి అనే అంశానికి సంబంధించి విమర్శలు ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా కుల రాజకీయాలకు సంబంధించి కావచ్చు, మత రాజకీయాలు కావచ్చు, ప్రాంత రాజకీయాలు కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అన్న ఒక మాటలు కూడా కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే విభజించి పాలించన్న సూత్రాన్ని పాటించారో అలాంటి సూత్రాన్ని చంద్రబాబు కూడా వంట పట్టించుకున్నాడన్న విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా జరిగిన పరిణామాలు చూస్తే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఆ చిచ్చు పెట్టింది కూడా చంద్రబాబే అన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో కాపుకు సంబంధించి కాపుల రిజర్వేషన్ అసాధ్యమని తెలిసి కూడా కాపుల రిజర్వేషన్ ఆచరణ సాధ్యం కాదని తెలిసి హామీ ఇచ్చి దాన్ని అందరినీ నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇది నా పరిధిలోని అంశం కాదు కేంద్ర పరిధిలోని అంశం అని చెప్పి ఏ రకంగా అయితే దాటవేశారో అది అందరికీ కాపులందరికీ గుర్తుంది. దానివల్లనే ఈసారి కాపులందరూ కూడా తెలుగుదేశం పక్షాన లేకపోవటం వల్ల తెలుగుదేశం ఓడిపోయిందన్న విమర్శలు అన్న అలాంటి విశ్లేషణలు కూడా ఇదివరకు మనం చాలా చూసాం. సో ఒక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, కాపులకు సంబంధించి కావచ్చు ప్రత్యక్షంగా జరిగింది. అలాగే అమరావతిని ఇక్కడ రాజధానిగా ఉంచాలి అన్న నిర్ణయం కూడాను తన సొంత సామాజిక వర్గానికి లాభిస్తుందన్న ఉద్దేశంతోనే అమరావతిని రాజధానిగా చేశారు. సో తన సొంత సామాజిక వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీ ఎత్తున ప్రయోజనం కల్పించారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. అలాగే ఏం చేసినా 2014 నుంచి ప్రత్యేకంగా చెప్పాలంటే గత 5 ఏళ్లుగా ఏం చేసినా తన కులం వారికి తన సామాజిక వర్గానికి ఏం జరుగుతుంది మంచి అనే కోణంలోనే చంద్రబాబు ఆలోచించారు. అదే ఆయన ఓటమికి కారణమైంది. అందరూ ఆ రకంగా వ్యతిరేకత కొని తెచ్చుకున్నాడు ఆయన అందరి నుంచి అని చెప్పి కూడా చాలామంది విమర్శిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు కుల రాజకీయాలకు సంబంధించి కార్యాచరణ నేరుగా కార్యాచరణలోకి వెళదామంటే ఎలాంటి కార్యాచరణలోకి వెళతారనేది కూడా దీని మీద కొన్ని ఊహలు కొన్ని అజంప్షన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పటికే కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసినప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు బీసీల మీద దాడి అని అరిచారు, కాబట్టి ఈ రకమైన కార్యాచరణ ఉంటుందా? సో ఎవరైనా ఎస్సీకి సంబంధించి ఏదైనా ఒక చర్య తీసుకుంటే ఒకవేళ వాళ్ళు ఎస్సీ అయితే కనుక ఎస్సీల మీద దాడి, ఒకవేళ మహిళల మీద దాడి, ఈ రకంగా జెండర్ రాజకీయం, ఇప్పటికే దేవాలయాలు పడగొట్టేస్తున్నారన్న దాంతో దేవాలయాల మీద రాజకీయం చేసి మత రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు అయితే మూటగట్టుకున్నారు. ఇలా మత రాజకీయాలు, జెండర్ రాజకీయాలు, ఇకపోతే ఇప్పుడు కుల రాజకీయాలకు సంబంధించిన ఒక కార్యాచరణ అంటే ఈ రకంగా ఉండబోతోందా, ఏం జరగబోతుంది? సుధాకర్ గుండెపోటుతో డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో చనిపోతే దానికి కూడా ఇది ప్రభుత్వ హత్య, ఇది ఎస్సీల మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తూ ఉన్నారు. సో ఈ రకమైన కార్యాచరణతో ముందుకెళ్తారా? కానీ ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి, ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తమై ఉన్నారు. రాజకీయాలు ఇప్పుడు మారిపోయినాయి, అవుట్డేటెడ్ రాజకీయాలు. ఇప్పుడు మాట్లాడుకున్న నలుగురు కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు, 40 ఇయర్స్ ఇండస్ట్రీని వాళ్ళందరూ కూడాను ఇప్పుడు మాట్లాడుకుంటున్న రాజకీయాలు తీర్మానాలు ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ అయ్యాయి అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు కొత్త రాజకీయం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. మరి ఈ కొత్త రాజకీయాన్ని వంట పట్టించుకొని చంద్రబాబు ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారన్న ఒక సందేహం కూడా వస్తోంది. సో మరి ఈ కుల రాజకీయాలకు సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండబోతోందో చూడాలి.